మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని ఓ హోటల్లో సిలిండర్ ఆర్డర్ చేసిన యజమాని మరియు డెలివరీ బాయ్ అయినటువంటి హనుమాన్ మాల వేసుకున్న లింగం చెప్పిన సమయానికి గ్యాస్ సిలిండర్ తీసుకురాలేదన్న నెపంతో హనుమాన్ మాల వేసుకున్న లింగంను దుర్భాషలాడారు. కాస్త లేట్ అయ్యిందని విన్నవించిన స్వామి, అయినా హోటల్ యజమాని కోపగ్రస్తుడై స్వామిని చెప్పుతో కొట్టిన హోటల్ యజమాని. విషయం తెలుసుకున్న ఇందువాహిని బీజేపీ శ్రేణులు హనుమాన్ స్వాములు పోలీస్ స్టేషన్ వద్దకు చేరి నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. స్వామి మాల వేసుకున్న లింగం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా హోటల్ యజమానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విషయం తెలుసుకున్న హనుమాన్ మాల భక్తులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, ఇందువాహిని కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పోలీస్ వాహనాన్ని సైతం అడ్డుకొని కదలని పరిస్థితుల్లో పోలీసులకి, హనుమాన్ స్వాములకు, హిందువాహిని శ్రేణులకి తోపులాట చోటు చేసుకుంది. హనుమాన్ మాల వేసుకున్న స్వామికి తగు న్యాయం చేయాలని నర్సాపూర్ కౌన్సిలర్ రాజేందర్ మరియు హనుమాన్ మాల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అమ్మ వచ్చింది, అమ్మ గ్యాస్ వచ్చిందంటే బయటకు వచ్చింది, పైసలు అని చెప్పిన, పైసలు ఇచ్చింది, చిల్లర ఇచ్చేసిన, అమ్మ ఖాళీ సిలిండర్ అని చెప్పి చెప్పిన, కావాలన్నా సిలిండర్ కావాలని చెప్పి చెప్పిన, అంటే ఇస్తాం కానీ సిడి చెప్పు అన్నాడు, సిడి చెప్పాను నువ్వు తీసుకురా అని చెప్పిన, చెప్పిన తర్వాత ఇస్తారా అబ్బాయి ఇస్తే ఇస్తాపు అని చెప్పి చెప్పిండు, అంటే కావాలని అని చెప్పి చెప్పిన, తర్వాత వచ్చి మా సుంతిలా అని చెప్పి చెప్పిండు, పైసలు కావాలని చెప్పిన, పైసలు ఇచ్చిండు, తీసుకుని అయిపోయింది, తర్వాత సరేస్తాం అదే అన్నాడు, చక్కగా మాట్లాడాలని చెప్పి చెప్పిన, నువ్వు సరేస్తున్నావు అదే అని చెప్పి చెప్పు తీసుకుని కొట్టిన కొట్టిండు. అక్కడ జరిగింది 2 మినిట్స్ మాత్రమే, ఎక్కువ 5 మినిట్స్ వేయలేదు అక్కడ.